నమస్తే, ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. మరి ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీల్లో రెబల్స్ సహజంగా ఉంటారు, అదేవిధంగా కొంతమంది ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేస్తారు. ఈరోజు 29వ తేదీ లాస్ట్ డే, అంటే నామినేషన్స్ ఎవరైతే నామినేషన్ దాఖలు చేస్తారో వారు నామినేషన్లు కంటిన్యూ చేయదలుచుకున్న వారు కంటిన్యూ చేస్తారు. ఒకవేళ ఆయా పార్టీలకి ఇబ్బందికరంగా ఉంటే, ఆయా రెబల్స్ వల్ల లేదంటే ఇండిపెండెంట్ వల్ల ఇబ్బందికరంగా ఉంటే నామినేషన్ విత్డ్రా చేసే పనిలో ప్రధాన రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి. అందులో భాగంగా ప్రస్తుతం ఏలూరు జిల్లా నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గంలో 5 సంవత్సరాల పాటు టీడీపీకి పనిచేసి ఇన్ఛార్జిగా ఉన్న ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు టికెట్ టీడీపీ నిరాకరించడంతో ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు. ఖచ్చితంగా 100 అయినా 106 అయినా నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా బరిలో ఉంటారని చెప్పి ప్రచారం చేశారు. వేలాది మందితో నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ క్రమంలో మరి ఈరోజే లాస్ట్ డే, నామినేషన్స్ ఉపసంహరణకు లాస్ట్ డే అన్ని పార్టీలకి, రెబల్స్కి ముఖ్యంగా. మరి ఇండిపెండెంట్గా పోటీలో ఉన్న ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారికి చంద్రబాబు గారి దగ్గర నుండి పిలుపు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర అధిన టీడీపీ నాయకత్వం ముద్రపోయినతో మంత్రాలు జరిపారు. మంత్రాలు సక్సెస్ అయ్యాయి. మరి ఏ విధంగా సక్సెస్ అయ్యాయి అంటే అది మరి బయటకు వచ్చే అవకాశాలు ఇవాళ రేపట్లో ఉన్నాయి. మనకందిన సమాచారం మేరకు ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారికి పార్టీ అధిష్టానం, టీడీపీ అధిష్టానం కూటమి అధికారంలోకి వస్తే ఒక క్యాబినెట్ ర్యాంక్ స్థాయి పదవి ఇచ్చే విధంగా, అదేవిధంగా పార్టీలో కూడా పదవి ఇవ్వడానికి, వీటన్నిటికంటే ముఖ్యంగా మరి 5 సంవత్సరాలుగా పార్టీ కోసం నిరంతరం న్యూజివీడు నియోజకవర్గంలో పనిచేసిన ముద్రపోయినకి టీడీపీ అధిష్టానమే దాదాపుగా 6 కోట్ల రూపాయలు, 5 కోట్లు లేక 6 కోట్ల రూపాయలు నగదుని ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారికి ఇచ్చే విధంగా టీడీపీలోనే ఒక కీలక నాయకుడు కీలక పాత్ర పోషించారని సమాచారం. ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు లేకపోతే మంత్రాలు సక్సెస్ కావడంతోనే ఈ రోజున ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు తన నామినేషన్ని దాదాపుగా ఉపసంహరించుకోబోతున్నారు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలలోపు. ఇవాళ ఆఖరి రోజు ఉపసంహరణ కాబట్టి మరి ఆల్రెడీ ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు తన నామినేషన్ పత్రాలని మరి ఆయన కానీ మరి ఆయన ప్రతినిధి బృందం కానీ ఈరోజు నూజివీడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి దగ్గరికి వెళ్ళి తన నామినేషన్ ఉపసంహరిస్తున్నట్టు కూడా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలలోపు ఆ ప్రక్రియ పూర్తి చేయబోతున్నారు. దాదాపుగా నామినేషన్ ఉపసంహరణ జరిగినట్టే. మరి ఈ నామినేషన్ ఉపసంహరించిన తర్వాత ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి హుటాహుటిన కారులో బయలుదేరి కర్నూలు వెళ్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారిని కలిసి మరి వారి ద్వారా టీడీపీ కండువ మెడలో వేయించుకుని చంద్రబాబు గారు ఆశీస్సులు తీసుకుని మళ్ళా నూజివీడు నియోజకవర్గంలోకి అడుగుపెట్టనున్నారు. అయితే నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థికి ఎక్కడ కూడా ప్రచారంలో పాల్గొనను, అనుచర వర్గాంతా కూడా టీడీపీకి పనిచేయమని చెప్తాను తప్ప మా టీడీపీ నూజివీడు ఇన్ఛార్జి కొలుసు పార్చారికి ప్రచారం చేయడానికి నేను ఎక్కడ కూడా ముందుకు వెళ్ళాను అనేది ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు చాలా పట్టుబట్టి ఉన్నారని చెప్పి తెలిసింది. మరి ఏదేమైనా ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారికి టీడీపీ అధిష్టానం జరిపిన చర్చలు ఫలించాయి, ఆయన కోరుకున్న డిమాండ్లు నెరవేరాయని అనుకోవాలి. రేపటి నుండి ఆయన టీడీపీలో కొనసాగనున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టీడీపీ కండువాన్ని మళ్ళా మెడలో కప్పించుకోనున్నారు. టీడీపీ అభ్యర్థి విజయానికి డైరెక్ట్గా ముద్రపోయిన పనిచేయపోయిన కేటరనందరం మాత్రం టీడీపీకి నూజివీడు అభ్యర్థిని గెలిపించే విషయంలో కేటర్ను కూడా టీడీపీ తిప్పే విధంగా ముద్రపోయిన వెంకటేశ్వర గారు పనిచేస్తారని చెప్పి ఇప్పటి వరకు మనకున్న సమాచారం. ఏదేమైనా సంచలనం కలిగించిన ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారు మరి డిమాండ్లు సాధించారు, నామినేషన్ని విత్డ్రా చేసుకున్నారు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల
నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్.